హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను నొచ్చాను కృష్ణభూపతి కథ చివరి భాగము ఇప్పుడు విందాం ప్రభు మీరు అభి అభిప్రాయపడినట్టు నేను క్షత్రియ కన్యని అంతేకాదు మీ మేనమామ కుశద్వీప మహారాజు అయిన చంద్రవర్మకు నా తండ్రి గోపాలసేనుడు అత్తవారి వైపు బంధువు చందనవర్మ వివాహమైన తొలినాళ్ళలోని ఆయనకు నా తండ్రికి ప్రగాఢమైన మైత్రి కలిగింది ఆ మైత్రి బంధంతో మహారాజు నా తండ్రిని తన వెంట కుశద్వీపానికి తరలి రావలసిందిగా కోరాడు ఆ విధంగా మా కుటుంబం కుశద్వీపంలో స్థిరపడి రాజు కుటుంబానికి అంకితమైంది నేను జన్మించినది కూడా ఇక్కడే మీ మేనమామ కూతురు జ్యోసిన కంటే నేను ఒక మాసం రోజులు మాత్రమే చిన్నదాన్ని మా ఇద్దరు మిత్రులైనట్టే మేము కూడా బాల్యం నుంచి కలిసి మెలిసి ఉండేవాళ్ళం మీ నాన్నగారు మరణించిన వార్త తెలియగానే మహారాజు హుటాహుటిన బయలుదేరి మీ దేశం వచ్చారు త్వరలోనే ఆయన తిరిగి వస్తారని భావించిన మాకు ఆయన అక్కడే ఉండిపోయి మాల్వ్యవంతుడిని ఇక్కడ రాజప్రతినిధిగా నియమించడం మాకు ఆశాభంగాన్ని కలిగించింది అప్పటికే నా తండ్రి మహారాజుకు అంతరంగిక సలహాదారు పదవిలో ఉన్నాడు మాల్వ్యవంతుడు మొదట్లో విశ్వాసపాత్రంగానే వ్యవహరించాడు రాను రాను అతడిలో వస్తున్న భయంకరమైన మార్పును ముందుగా గ్రహించింది నా తండ్రి మాల్గ్యవంతుడిని అనుమానించిన నా తండ్రి చప్పున తొందరపడక అతడి దౌష్ట్యాన్ని నిరూపించగలిగే బలమైన సాక్ష్యాలను కొన్నింటినీ సంపాదించాడు అప్పుడప్పుడు జరుగుతున్నదంతా వివరంగా ఒక లేఖలో రాసి ఆ లేఖను పావురం ద్వారా మహారాజుకు మలయద్వీపానికి పంప ప్రయత్నించాడు అయితే నా దురదృష్టం మమ్మల్ని అక్కడ బాగా వెంటాడింది పావురాల విభాగాన్ని నిర్వహించే అధికారి అప్పటికే మాల్గవంతుడి లంచానికి లొంగిపోయి ఉన్నాడు ఆ సంగతి తెలియక నా తండ్రి అతన్ని నమ్మి చేతిలో పెట్టిన లేఖ మహారాజు చందనవర్మకు బదులుగా మాల్యవంతుడికి చేరింది తక్షణం నా తండ్రిని పిలిపించిన మాల్యవంతుడు అక్కడికక్కడే చిత్రవస చేసి చంపాడు జరిగినది ఏమాత్రం తెలియని నాకు నా తల్లికి మాల్యవంతుడు అత్యవసర రాజకార్యం మీద నా తండ్రిని మలయద్వీపానికి పంపినట్టు అర్థం పంపించాడు మొదట్లో మేము ఆ వార్త నిజమని నమ్మాం అలా కొంతకాలం జరిగిన తరువాత మాల్యవంతుడి దురాశ నెమ్మదిగా హద్దుమీరి అతడి దుర్మార్గం వెలుగులోకి రావడం ప్రారంభించింది కొలువులో మహారాజును అమితంగా అభిమానించే ఇద్దరు ముగ్గురు రాజోద్యోగులు మాల్యవంతుడికి ఎదురు తిరిగి నా తండ్రి లాగానే అతడి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇలా రెండు మూడు నరబలు సాగాక నెమ్మదిగా నా తండ్రి హత్యోదంతం కూడా మాకు తెలియవచ్చింది నా తల్లి మంచం బట్టి నెలైనా తిరగకుండా మరణించింది ఇక మా కుటుంబానికి అంతటికీ మిగిలిన దాన్ని నేనొక్కదాన్నే పచ్చగా కళకళలాడిన మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన మాల్యవంతుడి పట్ల ద్వేషంతో నా అణు అణువు ప్రచురిల్లింది అయినప్పటికీ ముందు చూపుతో ఆలోచించి అప్పటికి ఏమీ చేయక రహస్యంగా ఇంట్లో నుంచి పారిపోయి నేను మిమ్మల్ని మొదట కలుసుకున్న చిట్టడివి చేరుకున్నాను ఆ అడవిలో గోండులు అనే భిడజాతి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అట అటవీకు విద్యలోనూ ఇటు సశాస్త్రీయమైన యుద్ధంలోనూ కూడా మంచి ప్రావీణ్యం గలవాళ్ళు నాగరికమైన యుద్ధ విద్యలన్నీ నాకు కర్తలామలకమే భాగ్యం నుంచే కత్తి గిర్రునే దిప్పుతూ ఆటలాడిన నన్ను మహారాజు చందనవర్మ కూడా ముద్దు చేసేవాడు ఆ రకంగా యుద్ధ విద్యలలో ఎంతో ఇంతో ప్రావీణ్యం ఉన్న నేను పురుష వేషంతో గోండుల్లో కలిసిపోయి వాళ్ళ వద్ద అటవీకి యుద్ధంలోని మిలకూలన్నీ గ్రహించాను అప్పుడు తిరిగి కుశద్వీప రాజధాని చేరుకుని ద్వీపం నుంచి మహారాజు చందనవర్మ రాకు కోసం ఎదురు చూడడం ప్రారంభించాను మహారాజు చందనవర్మ తిరిగి రాగానే మాల్యవంతుడికి ఆయనకు యుద్ధం తప్పనిసరి అని ఆ యుద్ధంలో మహారాజు పక్షాన చేరి మాల్యవంతుడు ప్రాణాలు తీయాలని నా ఆశ నా ఆశ అడిగాస కాదని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ నమ్మకస్తురాలైన ఒక చెలికెత్త ఇంటిలో తలదాచుకుని రోజులు గడిపాను మహారాజు చందనవర్మ నేను ఆశించినట్టే త్వరలోనే తిరిగి వచ్చాడు అయితే జరిగిందేమిటి ఇక్కడ యుద్ధం చేసే ఆస్కారము అవకాశము కూడా లేకుండా మాల్యవంతుడి ద్రోహ చింతన తెలుసుకున్న మరుక్షణం మహారాజు గుండె ఆగి మరణించాడు ఒక్క రక్తపు బుట్టు చెందించన అవసరం లేకుండానే కుశద్వీప సింహాసనం మాల్యవంతుడి సుత్తు అయింది ఎవరు ఆత్మీయులో ఎవరు ద్రోహులో తెలుసుకొని అయోమయ పరిస్థితిలో మహారాణి కుమార్తె ద్వసనం తీసుకుని పరారైంది మహారాణి తిరిగి మలయ ద్వీపానికే చేరుకొని ఉంటుందని మాల్యవంతుడితో సహా అందరూ ఊహించారు కన్ను మూసి తెరిచేటంతలో జరిగిపోయిన ఈ అనూహ్యమైన సంఘటనలన్నీ నా ఆశనల్ నా ఆశలు అన్నింటినీ అడియాస చేశాయి ఈ పరిస్థితుల్లో నాకు మొదట ఏం చేయాలో తోచలేదు మనసు కుదుటపరుచుకొని బాగా ఆలోచించాను అప్పటికే మీ శౌర్య పరాక్రమాలను గురించిన వీరగాథలు నా చూల దాకా వచ్చాయి అటువంటి మీరు మీ తండ్రి మరణానంతరం మిమ్మల్ని తండ్రిలా ఆదరించిన మేనమామ దారుణం మృతిపట్ల తప్పక ప్రతీకారం తీర్చుకోకుండా ఉండరు అనిపించింది ఇక నేను మారు ఆలోచన చేయలేదు భగవంతుడి మీద భారం వేసి మళ్ళీ ఆ చిట్టడుగుకే చేరుకున్నాను కుశద్వీపానికి రావాలంటే ఆ అడవిలో నుంచే రావాలి ఏ మీరు రావాలని మీ సైన్యంలో చేరి నా ప్రతీకార జ్వాలం చల్లార్చుకోవాలని ఆశిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ కాలం గడిపాను భగ భగవద్ అనుగ్రహం వలన ఇట్టే కాలం గడవకుండానే మీరు చామర కల్హార ద్వీపాలను జయించి అపార సేనా వాహినితో తరలి వస్తున్నారన్న వార్త తెలిసి ఆనందంతో పొంగిపోయాను ఆ తర్వాత మీరు సైన్యంతో అడవిలో విడిది చేయడం నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం ఇవన్నీ మీకు తెలిసినవే నేను ఒంటరిగా చేయలేని పనిని మీ సహాయంతో చేయగలిగాను నన్ను ఆది నుంచి ఆదరించి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీకు సర్వదా కృతజ్ఞురాల్ని అంటూ తన కథను ముగించింది కళాకౌమది ఆమె చెప్పినదంతా ఎంతో ఆసక్తికరంగా విన్న కృష్ణ భూపతి తెలుసో తెలియకో నీ ఆశయం నెరవేరడానికి నా వంతు సహాయం చేశాను ఆ సహాయానికి నోటి మాటలతో కృతజ్ఞతలు తెలియజేస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించాడు రాజు మాటలకు కళాకౌముది కాస్త కలవరపడుతూ లేదు ప్రభు అంతటితో మీ రుణం తీరిపోయిందని నేను ఎన్నటికీ భావించను మీ సహాయానికి మీరు నా పట్ల చూపిన ఆదరభావానికి మీకు ఆజన్మాంతం కృతజ్ఞురాలనే ఉంటాను మీరు ఏం చేయమని ఆజ్ఞాపిస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నది కృష్ణ భూపతి ఆ మాటలకు చిన్నగు నేను కృష్ణ భూపతిని కళారంగంలోనూ యుద్ధరంగంలోనూ కూడా అసమాన ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించే నీ వంటి అపర సత్యభావనం ఏం చేయమని ఆజ్ఞాపించాలో కూడా నువ్వే చెప్పు అన్నాడు అతని మాటల్లో సత్యాకృష్ణ ఉపమానంలో ధ్వనించిన ద్వంద్వార్థానికి కళాకోమది చిన్నగా నవ్వి తల వంచుకుంటూ మృదువుగా మీ ఇష్టం మీరేమి ఆజ్ఞాపించినా సరే ఆ ఆజ్ఞ నాకు శిరోధార్యం అన్నది ఆ జవాబుకు కృష్ణ భూపతి తృప్తిగా తలాడించి కౌముది నా మనసుకు నచ్చిన కన్యము నువ్వు నిన్ను పట్టమహిషిగా పొందడం కంటే నాకు కావలసినది ఏమీ లేదు అయితే నా తండ్రి మరణించిన క్షణం నుంచి నన్ను ఎంతకునో ఆదరించి మంచి చెడు తెలియవరిచిన నా మేనమామ కూతురు జ్యోత్స్న నాకు పట్టమహిషి కావాలి అన్నది నా తల్లి కోరిక ఆమె కోరికను నెరవేరుస్తానని ఆమె మాటకు ఇచ్చాను అందుచేత నేను ఈ క్షణంలో నిన్ను గాంధర్వ విధిగా వివాహమాడినా నువ్వు నా పట్టమహిషివు మాత్రం కాలేవు నా ఇష్ట మాత్రమే కాగలవు నీకిది సమ్మతమైతే ఈ క్షణాన్నే మనం దంపతులం కావచ్చు అన్నాడు అతడి మాటలకు కళాకౌముది చిరునవ్వుతో నాకు పట్టమహిషిగా మీ సింహాసనంలో సగభాగం అక్కర్లేదు ప్రభు మీ హృదయంలో నాకు చెరగని స్థానం లభిస్తే అదే గొప్ప భాగ్యం అనుకుంటాను అన్నది కళాకౌముది మాటలకు అమితానందం చెందిన కృష్ణభూపతి తక్షణం ఆమెను గాంధర్వ వివాహం చేస్తున్నాడు అయితే వారి ఆ వివాహ వార్త రహస్యంగానే ఉండిపోయింది మలయ ద్వీపానికి తిరిగి వస్తూ కళాకౌముదిని తన వెంట తీసుకువచ్చిన కృష్ణభూపతి ఆమెను గోపాలసేనుడి కుమార్తెగా తల్లికి పరిచయం చేశాడు ఆ సమయంలో రాజమాత సునందాదేవి దగ్గర ఉన్న గ్యోత్న ఆమె తల్లి కౌళాకౌముదిని పలకరించి కుశల ప్రశ్నలు వేశారు ఆ తర్వాత రెండు మూడు రోజులు గడవనిచ్చి వివాహం వివాహమాడాలన్న తన కోరికను తల్లి దగ్గర వెల్లడించాడు కృష్ణ కళాకౌముది తనను పరిచయం చేసిన క్షణాన్ని ఇటువంటిది ఏదో జరగగలదని అనుమానించిన సునందాదేవి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత నాయన నీ నిర్ణయం నాకు చాలా సంతోషకారణం కానీ జ్యోసిన పరిస్థితే నన్ను కొంత కలవర నువ్వు యుద్ధాల నుంచి తిరిగి వచ్చాక జ్వస్నతో వాళ్ళ కుశ ద్వీపం గురించి మాట్లాడావా అని అడిగింది మాట్లాడానమ్మా కానీ ముఖంలో ఏమాత్రం ఆనంద ఛాయలు కనిపించలేదు కారణం ఏమై ఉంటుందా అని తీవ్రంగా ఆలోచించాను తోచింది కాదు ఇవాళ ఆమె విషయమై నిన్ను అడుగుదాము అనుకుంటుండగా నువ్వే ఆ ప్రస్తావన తెచ్చావు అన్నాడు కృష్ణ భూపతి సునందాదేవి ఒకటి రెండు క్షణాలు కుడుకుముఖంలోకి పరీక్షగా చూసి కృష్ణ జ్యోత్స్నను వివాహమాడాలన్న కోరిక నీది కాదు జ్యోత్స్నది కాదు నా అన్న చందనవర్మది ఆయన కోరిక విన్నాక నాకు అలా జరగడం అన్ని విధాలా ఉత్తమం అనిపించింది అయితే కృష్ణ ఒక మాట అడుగుతాను కానీ నిజం చెప్పమని మాత్రం అనను ఎందుకంటే నువ్వు తల్లినైన నా దగ్గర ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధం అడవని నాకు తెలుసు ఏనాడైనా నీ మనసులో జ్యోత్నను వివాహమాడాలన్న కోరిక కానీ కనీసం ఆమె పట్ల ప్రేమానురాగాలు వంటివి కానీ కలవ కలగడం జరిగిందా అని అడిగింది తల్లి ప్రశ్నకు నిర్ఘాంతపోయిన కృష్ణభూపతి ఒక నిండు నిమిషకాలం స్థానంలా ఉండిపోయి తర్వాత తెప్పరిల్లి అమ్మా అలాంటివి ఏమీ లేవు ఆమెతో నా వివాహ ప్రసక్తి తెచ్చింది నువ్వే కదా అది కన్నతల్లి కోరిక గనక నేను అంగీకారంగా తలగూపాను అంతే ఇంతకు జ్యోస్న విషయమై నువ్వేదో చెప్పడానికి శంకిస్తున్నావన్న అనుమానం కలుగుతున్నది అవునా అని ప్రశ్నించాడు జ్యోత్స్నను గురించి కొడుకు ఇచ్చిన జవాబు వింటూనే సునందాదేవి తల మీద నుంచి పెద్ద భారం దిగిపోయిన దానిలా తేలిగ్గా నిట్టూర్చి నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయన నీ మనసుకు నచ్చిన కన్యను వెంట తెచ్చుకున్నావు ముఖ్యంగా జ్యోత్స్నకు ఆమె వైపు రాచబంధువులకు జ్యోత్స్న మరేదో రాజుకు పట్టమహిషి కాక తమ కుశద్వీపపు మహారాణి కావాలన్న కోరిక బలంగా ఉన్నది అన్నది తల్లి ఇలా అనగానే కృష్ణ భూపతి పరమానంద భరితుడైపోతూ అమ్మా నువ్వన్నట్టు నేనే కాదు మహారాణి జ్యోత్న కూడా అదృశ్యవంతురాలు ఆమె ఏ రోజున బయలుదేరి కుశద్వీపం వెళ్తానంటే ఆ రోజున తగిన పరివారాన్ని కొంత సైన్యాన్ని వెంట పంపుతాను సైన్యం ఎందుకంటే అక్కడ ఇంకా ఏమైనా శత్రుశేషం మిగిలి ఉండవచ్చు అన్నాడు ఎదురైన ఈ గడ్డు సమస్య ఇంత తేలిగ్గా పరిష్క పరిష్కారం అవుతుందనుకోలేదు కృష్ణ అని తెలుసునందాదేవి అప్పుడు కృష్ణ భూపతి చిన్నవ్వుతో అమ్మా దీనితో పాటు నాదొక ముఖ్య సమస్య కూడా పరిష్కారం అయిపోయింది అప్పటి పరిస్థితుల కారణంగా కౌముదితో పట్టమహిగా వివాహం ఆడలేనని ఇష్టదేవేరిగా మాత్రమే మంగళసూత్ర ధారణ చేయగలనని చెప్పాను ఇప్పుడు ఆమె ఇష్టదేవేరే కాదు పట్టమహేషి కూడా ఈ వార్త ఆయనకు చెప్పి వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు శుభం నాయనా అంటూ సునందాదేవి కొడుకును దీవించి.